వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఉల్లెంకొండ గ్రామం వద్ద గల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న విఆర్ఎల్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ముందు వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. బస్సులో 34 మంది ప్రయాణికులు ఉండగా 4 ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ పోతున్నారు 34 మంది. ఒక మ్యారేజ్ పోతుంటే ఇక్కడ ఉల్లెంకొండ మన ఆర్ఆర్బి స్కూల్ దగ్గరకు వచ్చిన తర్వాత ముందర లారీ పోతుంటే వీడు సడన్గా లారీ స్పీడ్లో ఉన్నది, వీడు స్పీడ్ ఉన్నాడు, సడన్గా లారీ కనపడాలకు బ్రేక్ వేసి లారీకి తగిలి కొంతమందికి 3 ఇంజూర్స్ అయినాయి సార్. లైట్ ఒకరికి కొంచెం సీరియస్ ఉంది, ఏజ్ 85 ఇయర్స్. ఇప్పుడు పొద్దున 5:30 జరిగింది ఇది. హైదరాబాద్ పోతున్నట్టు ప్యాసింజర్ను వాళ్ళు మళ్ళీ విఆర్ఎల్ బండికి ఫోన్ చేస్తే బండి వచ్చింది, బండి వస్తుంది ఇప్పుడు వాళ్ళ ప్యాసింజర్లు దాంట్లో వెళ్ళిపోతారు సార్. హైదరాబాద్ నుంచి బండి వస్తుంది మళ్ళీ. తప్పు మనకు ఇప్పుడు అయితే 99% వీలే బస్సు ఉందే తప్పు అనిపిస్తుంది సార్. వాళ్ళ లారీ ముందు పోతున్నాడు కాబట్టి వెనకాల వచ్చి గుద్దిండు. అది ఇప్పుడు మళ్ళీ ఆ లారీ డ్రైవరు భయపడి పోలీస్ స్టేషన్ పోయినట్ట బండి లారీ ఇక్కడ ఉంది సార్. 34 మెంబర్స్, 4 మంది.